హాయ్, యూరోప్లోని లార్జెస్ట్ అండర్ గ్రౌండ్ వాటర్ ఫాల్స్ ఉండే ప్లేస్ లాటర్బ్రన్నెన్లో ట్రమ్మెల్ బాక్ వాటర్ ఫాల్స్ మాట. ఇది మేము గిమ్మెల్వాల్డ్ అండ్ మరీన్ విలేజ్ లాస్ట్ వీడియో నేను పెట్టాను కదా, అది చూసుకొని మేము కిందకి కేబుల్ కార్ పైన వచ్చేసి మళ్ళీ బస్ పట్టుకొని ఇక్కడ 10 మినిట్స్ డిస్టెన్స్లో ఇది ఉందన్నమాట. అంటే లాటర్బ్రన్నెన్ ట్రైన్ స్టేషన్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన 10 to 12 మినిట్స్ టైం పడుతుంది, లేకపోతే స్టెషల్బర్గ్ విలేజ్ నుండి ఇక్కడికి వచ్చినా సరే 10 to 12 మినిట్స్ పడుతుంది అన్నమాట. సో ఇది లాటర్బ్రన్నెన్ వ్యాలీలో ఉంది. లాటర్బ్రన్నెన్ వ్యాలీలో టోటల్గా 72 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అందులో ఒకటి ట్రమ్మెల్ బాక్ వాటర్ ఫాల్స్. ఇందులో టోటల్గా 10 గ్లేషియర్ ఫెడ్ వాటర్ ఫాల్స్. అంటే సోర్స్ ఫర్ దిస్ వాటర్ ఫాల్స్ ఏంటంటే గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి వస్తాయి. సో ఈ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఉంగ్ఫ్రా, టాప్ ఆఫ్ ద యూరోప్ అనేది చాలా ఫేమస్. గ్రిండెల్ వాల్ నుండి అందరూ పైకి వెళ్తారు అన్నమాట. లైక్ టిట్లీస్ ఎలా ఫేమస్సో ఉంగ్ఫ్రా మౌంటైన్స్ కూడా అంత ఫేమస్. సో ఆ మౌంటైన్స్ దగ్గర నుండి కరిగి ఇలా లాటర్బ్రన్నెన్ వ్యాలీ వరకు వస్తుంది ఈ వాటర్ అన్నమాట. అంటే డౌన్ టు వ్యాలీ వరకు ప్రవహిస్తుంది ఆ వాటర్. సో ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి, ఈ అండర్ గ్రౌండ్ వాటర్ ఫాల్స్ చూడటానికి స్విస్ ట్రావెల్ పాస్ అయితే వర్క్ అవ్వదు, మనం టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకైతే 14 ఫ్రాంక్స్, పిల్లలకైతే అప్ టు 16 ఇయర్స్ 6 ఫ్రాంక్స్ అన్నమాట. సో ఈ ఇన్సైడ్ ద మౌంటైన్ లో ఉండే ఈ అండర్ గ్రౌండ్ వాటర్ ఫాల్స్ని ఎలా యాక్సెస్ చేయాలంటే టన్నెల్ లిఫ్ట్. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు చాలా, 10 వాటర్ ఫాల్స్ ఉంటాయి, వాటి లొకేషన్ ఏంటి అని చెప్పి మనం స్టేర్స్ కూడా తీసుకొని పైకి రావచ్చు అన్నమాట. సో టన్నెల్ లిఫ్ట్ వరకు ఒక పాయింట్ వరకు వస్తాము. ఇక్కడ కూడా కొన్ని స్టేర్స్ ఉంటాయి, మనం పైకి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఆ రోజు చాలా వర్షం పడుతుంది. అక్కడ మ్యూరిన్లోనే మీకు చూపెట్టాను కదా మరీన్. సో లోపల చూడండి, బయటికి మౌంటైన్ కనపడింది కానీ లోపల ఇలా చక్కగా యాక్సెస్ తయారు చేశారు, స్టేర్స్ పెట్టి చక్కగా. ఇవి చూడటానికి చాలా చాలా హైట్లో ఉంది. ఆ లిఫ్ట్ పట్టుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ కనపడే వాటర్ ఫాల్ ఇది అన్నమాట. యాక్చువల్లీ వర్షం, మేము ఫస్ట్ తడిచిపోయాము. ఇక్కడంతా తడి తడిగా ఉన్నది పాతంతా, అండ్ పైనుంచి వర్షం పడుతుంది. సో కిందకు చూస్తే అంటే ఎక్కడ ఫోన్ పడిపోద్దా అన్న భయంతో తీసిన వీడియో అన్నమాట. అంటే ఒకసారి జారిందో కష్టం, మనకి ఇంకేమీ దొరకదన్నమాట. మేమున్న 4 డేస్లో 2 డేస్ వర్షం అన్నమాట. సో ఈ సోర్స్ ఉంగ్ఫ్రా మౌంటైన్స్ అని చెప్పాం కదా, అది కూడా చాలా ఫేమస్. అదే టాప్ ఆఫ్ ద యూరోప్ అంటారు. టిట్లీస్ ఎంత ఫేమస్, ఉంగ్ఫ్రా మౌంటైన్స్ కూడా అంతే ఫేమస్ అన్నమాట. కానీ వర్షం పడటం వల్ల ఇంకా మౌంటైన్ వ్యూ మనకి ఉండదు, మనం వెళ్ళిన వేస్ట్ అన్నమాట. సో అందుకే మేము ఉంగ్ఫ్రా వెళ్ళలేదు, కానీ గ్రిండెల్ వాల్డ్ వెళ్ళాం. ఈ ఉంగ్ఫ్రా వెళ్ళటానికి గ్రిండెల్ వాల్డ్ అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. కేబుల్ కార్ పట్టుకునే పైకి వెళ్ళాలి. జస్ట్ 1 డే ట్రిప్, కింద నుంచి మనం పైకి వరకు వెళ్ళచ్చు. ఇట్లీస్ ఎలాగ ఒక రోజంతా పట్టేస్తుందో సేమ్ అలాగే గ్రిండెల్ వాల్డ్ నుంచి. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ నుంచి మనకి ఒక్కొక్క వాటర్ ఫాల్ కనపడుతుంది. సో ఇక్కడ నుంచి ఒక వాటర్ ఫాల్, ఇక్కడ ఒకటి, చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ పర్ సెకండ్. 20,000 లీటర్స్ ఆఫ్ వాటర్ క్యారీ చేస్తాయండి వాటర్ ఫాల్స్, అంత ఎక్కువ వాటర్ అన్నమాట.
కానీ ఇన్సైడ్ నడుచుకుని వెళ్ళి ఈ ఒక్కొక్క వాటర్ఫాల్ చూసే ఎక్స్పీరియన్స్ మాత్రం నేను ఫస్ట్ టైం ఇలా చూశాను. చూస్తే ఏదో టన్నెల్ లోపల నుంచి వెళ్తున్నట్టుగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. లోపలంతా చీకటిగా ఉంది, లైట్స్ పెట్టారు ఒక్కొక్క దగ్గర. ఒక్కొక్క దగ్గర ఎక్కడైతే మనకి మౌంటైన్ ఓపెనింగ్ ఉందో అక్కడ మనకి లైట్ వస్తుంది. ఒక్కొక్క దగ్గర అయితే చీకటిగా ఉంది చాలా, కిందన మాత్రం వెట్గా ఉంది. పక్కన రెయిలింగ్ ఇచ్చారు, మనం చక్కగా పట్టుకుని నడవచ్చు. ఇక్కడ నుండి ఇంకొక వాటర్ఫాల్, సో అండర్గ్రౌండ్ వాటర్ఫాల్ చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం. సో ఇది లాస్ట్, ఇంకా టాప్ వ్యూ నుంచి ఉండే వాటర్ఫాల్ ఇదే మాట, లాస్ట్ వన్, 10th వాటర్ఫాల్ ఇది. ఇంకా దీనిపైన ఏమీ అయితే దారి లేదు, క్లోజ్ అయి ఉన్నది. సో ఇక్కడ ఎంత సౌండ్ వస్తుందంటే మొత్తం ఈ వాటర్ఫాల్ సౌండ్ చాలా ఎక్కువ, చాలా వాటర్ అండ్ చాలా బాగుంది. సో ఇది చూసుకొని మళ్ళీ మేము బ్యాక్ అయిపోయాము, మళ్ళీ లిఫ్ట్ పట్టుకొని కింద వరకు వెళ్ళిపోయాము. కిందన ఒక చిన్న, కిందన ఒక రెండు ఉన్నాయంట. సో మేము అది చూడలేదు, వర్షం అండ్ మేము ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేయాలని చెప్పేసి లిఫ్ట్ పట్టుకొని వెళ్ళిపోయామాట. సో ఇది లిఫ్ట్ రెయిలింగ్. ఇది తీసుకొని మేము మళ్ళీ బస్ పట్టుకొని లాటర్ బ్రన్నన్ ట్రైన్ స్టేషన్ వెళ్ళిపోయామాట. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. బ్యూటిఫుల్ వాటర్ఫాల్స్ కానీ, అండర్గ్రౌండ్ వాటర్ఫాల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.